హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు మగువా టైలరింగ్ వీడియోస్. ఈ వీడియోలో వచ్చేసి లావుగా ఉన్న వారికి బ్లౌజ్ను ఏ విధంగా కట్ చేసుకోవాలో మీకు ఇంతకు ముందు వీడియోలో చూపించాను కదా. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే నేను ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, చూడండి. ఇది వచ్చేసి స్టిచ్చింగ్, ఎలా స్టిచ్ చేసుకోవాలో ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. ముందుగా వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసుకుందాము. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. ముందుగా లైనింగ్ పీస్ని, మెయిన్ పీస్ని జాయిన్ చేసుకుందాము. చూడండి, లైనింగ్ పీస్ వచ్చేసి మనకి లోపల వైపున, ఒరిజినల్కి లోపల వైపున పెట్టుకోవాలి. లోపలి చుట్టూ కూడా జాయిన్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను వచ్చేసి ఇలా లోపల వైపు పెట్టేసి దీన్ని పైవైపు నుండి స్టిచ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది కొంచెం క్లాత్ మనకు కనిపిస్తుంది కాబట్టి ఇలా పైవైపు నుండి స్టిచ్ చేసుకుంటే మనకి ముడతలు అవి రాకుండా నీట్గా జాయిన్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా మొత్తం కూడా నీట్గా ఫోల్డింగ్ అవి పడకుండా చూసుకుంటూ జాయిన్ చేసుకోవాలి. ఇలా చుట్టూ కూడా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మెయిన్ పీస్ని అంతా కూడా ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసుకోవాలి. ఇలా చుట్టూ మొత్తం కూడా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్లో డాట్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ డాట్స్ కోసం వచ్చేసి మనం కటింగ్ వీడియోలో ఇక్కడ వచ్చేసి మార్కింగ్ కట్ పెట్టుకున్నాం కదా, ఆ కట్ దగ్గర నుంచి మనకు 1/2 ఇంచ్ వెడల్పు ఉండేలాగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ 1/2 ఇంచ్ వెడల్పు ఉండాలి. పైన పొడవు వచ్చేసి మనకి 4 ఇంచులు ఉండాలి. చూడండి, ఇక నేను చూపిస్తున్న విధంగా 1/2 ఇంచ్ వెడల్పుతో ఈ విధంగా బ్యాక్ పార్ట్లో డాట్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా 2 డాట్స్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నడుం బెల్ట్ని స్టిచ్ చేసుకుందాము. ఇది వచ్చేసి నడుం బెల్ట్. ఈ నడుం బెల్ట్ కోసం వచ్చేసి మనకు 1.5 ఇంచు వెడల్పు ఉండేలాగా తీసుకోవాలండి లైనింగ్ పీస్ని. ఇలా మనం డాట్స్ స్టిచ్ చేసుకున్న దగ్గర చిన్న ఫోల్డింగ్ అనేది పెట్టుకోవాలి. ఇలా ఫోల్డింగ్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి హెమ్మింగ్ చేసినప్పుడు మనకు ఆ నడుం పట్టే అనేది పట్టేసినట్టు రాకుండా కొంచెం ఫ్రీగా ఉంటుంది, హెమ్మింగ్ కూడా నీట్గా వస్తుంది. చూడండి, ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ పీస్ పైనే స్టిచ్ పడేలాగా పైవైపున ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఈ లైనింగ్ పీస్ని అంతా లోపలికి ఫోల్డ్ చేసి ఇలా మధ్యలో ఒక లూజ్ స్టిచ్ వేసుకోవాలి. ఇది వచ్చేసి మనకు హెమ్మింగ్ చేసుకున్న తర్వాత ఈ స్టిచ్ అనేది తీసేసుకోవాలి. చూడండి, ఇలా మనకు బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇంతేనండి, బ్యాక్ పార్ట్లో ఓన్లీ డాట్స్ నడుం పట్టి వేసుకుంటే మనకు బ్యాక్ పార్ట్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ పార్ట్కు కొద్దిగా జాయింట్ పడుతుందని చెప్పాను కదా, ఆ జాయింట్ వచ్చేసి ఇప్పుడు వేసుకుందాము. చూడండి, ఇలా మనకు మిగిలిన లైనింగ్ పీస్తో ఈ విధంగా ఈ జాయింట్ వేసుకోవడానికి పీసెస్ని కట్ చేసుకుందాము. ఇలా పైవైపున పెట్టేసుకొని మనకు ఎంతైతే క్లాత్ పడుతుందో అంత చూసుకొని కట్ చేసుకుందాం. ఇలా 2 పీసులకు కూడా మనకు ఇలా మనకు ఆపోజిట్లో ఉండేలాగా ఈ విధంగా పెట్టుకొని జాయిన్ చేసుకోవాలండి. ఎందుకంటే మళ్ళీ 2 ఒకే వైపుకు వేసుకున్నామనుకో మనకు అది కన్ఫ్యూజ్ అయిపోతుంది. కొంచెం చూసుకొని మనకు ఆపోజిట్ వచ్చేలాగా వేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న పీసులని 2 కూడా, ఇలా ఫ్రంట్ పార్ట్లని 2 కూడా ఇలా ఆపోజిట్ పెట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు పైవైపున ఒక స్టిచ్ వేసుకుందాము. ఇలా పైవైపున కూడా ఒక స్టిచ్ వేసుకోవడం వల్ల మనకు నీట్గా కనిపిస్తుందండి.
ఇలా లైనింగ్ పీస్లకి రెండింటి కూడా జాయింట్ వేసుకున్నాం కదా. ఇప్పుడు మనకు మెయిన్ పీస్కి వచ్చేసి ఇలాంటి జాయింట్ లేదండి. ఇప్పుడు ఈ లైనింగ్ పీస్ని వచ్చేసి మనకి మెయిన్ పీస్కి లోపల వైపున పెట్టుకొని చుట్టూ జాయింట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ జాయింట్ చేసుకున్న పీస్ ఉంది కదా, అది మనకు లోపల వైపుకు కచ్చ అనేది లోపల వైపుకు ఉండేలాగా చూసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా లోపల వైపున లైనింగ్ పీస్ని పెట్టుకొని చుట్టూ కూడా లూజ్ స్టిచ్తో జాయింట్ చేసుకోవాలి. చూడండి, ఇలా మనకు మెయిన్ పీస్ పై వైపు నుంచుకొని మనం జాయిన్ చేసుకోవడం వల్ల ఇలా నీట్గా చూసుకోవచ్చు అండి, ముడతలు అవి లేకుండా. కొంచెం థిక్ క్లాత్ అయితే కనిపించదు, ఇది కొంచెం లైట్గా ఉంది కాబట్టి మనకు నీట్గా కనిపిస్తుంది. చూడండి, ఇలా చుట్టూ జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ని అంతా కూడా కట్ చేసుకోవాలి. అదేవిధంగా ఇంకొక పీస్ని కూడా రెడీ చేసుకోవాలి. చూడండి, ఇలా రెండు ఫ్రంట్ పార్ట్లను కూడా ఈ విధంగా నీట్గా జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి డాట్స్ని స్టిచ్ చేసుకుందాం. ఈ ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ కోసం వచ్చేసి కటింగ్ వీడియోలో ఇక్కడ మనం కట్ పెట్టుకున్నాం కదా 2.5 ఇంచులకి, ఇలా 2.5 ఇంచులకి కట్ పెట్టుకున్న దగ్గర ఈ రెండు కట్ పాయింట్ కూడా ఒకే దగ్గరకు వచ్చేలాగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. చూడండి, కట్ రెండు కూడా ఒకే దగ్గరికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని డాట్ స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇలా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి రెండో డాట్ వచ్చేసి మనకి ఉక్షుపట్టి వైపున ఇలా సగానికి ఫోల్డ్ చేసుకొని ఇలా మనకు 1/2 ఇంచు వెడల్పు ఉండేలాగా చూసుకోవాలి రెండో డాట్ వెడల్పు. ఇప్పుడు వచ్చేసి మూడో డాట్ వచ్చేసి మనకి ఈ రెండు డాట్లకి మధ్యలో వచ్చేలాగా చూసుకోవాలి. ఇది కూడా మనకు 1/2 ఇంచు వెడల్పు ఉండేలాగా చూసుకోవాలి. మనకు మెయిన్ డాట్ ఒక్కటే మనకు కొలత ప్రకారం వస్తుందండి. మెయిన్ డాట్ కొలత వచ్చేసి మనకు 2.5 ఇంచులు తీసుకున్నాం కదా వెడల్పు, అది మాత్రమే కొలత అనేది ఉంటుంది. ఇవి వచ్చేసి మిగతా అన్నీ కూడా 1/2 ఇంచు వెడల్పుతో స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి 4వ డాట్ స్టిచ్ చేస్తున్నానండి. ఈ 4వ డాట్ వచ్చేసి మనకి చంక డాట్కి మెయిన్ డాట్కి మధ్యలో వచ్చేలాగా చూసుకోవాలి. చూడండి, ఈ విధంగా. చూసారా, ఇలా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఇంకొక పీస్ని కూడా స్టిచ్ చేసుకుందాము. చూడండి, ఇక్కడ కట్ ఉంది. ఇక్కడ మనం 2.5 ఇంచులు వెడల్పుతో తీసుకున్నాం కదా ఈ డాట్ వెడల్పు. వచ్చేసి ఈ రెండు కట్స్ కూడా ఇలా ఒకే దగ్గరకు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ డాట్ పొడవు వచ్చేసి మనకు 2.5 ఇంచులు ఉండాలండి. ఇలా 2.5 ఇంచుల పొడవు, 2.5 ఇంచుల వెడల్పు. ఈ మిడిల్ డాట్ వచ్చేసి చూడండి, ఉక్షుపట్టి వైపున మనకు నెక్ వైపు వచ్చేసరికి 1/2 ఇంచు ఎక్స్ట్రా ఉండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. కరెక్ట్గా సగానికి కాకుండా నెక్ వైపున 1/2 ఇంచు ఎక్స్ట్రా ఉంచి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇలా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి 4వ డాటు. 4వ డాట్ వచ్చేసి మనకు ఈ రెండింటి మధ్యలో రావాలండి. మనకు చంక డాట్కి మెయిన్ డాట్కి మధ్యలో చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. చూసారా, మనకు ఎంత నీట్గా వచ్చేసిందో. ఆ కప్ షేప్ అనేది ఇలా పర్ఫెక్ట్గా రావాలండి, అప్పుడే మనకు ఫిట్టింగ్ అనేది చాలా బాగా ఉంటుంది. చూడండి ఎంత బాగా వచ్చేసిందో, ఈ విధంగా రావాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనకు షేప్ బెల్ట్ స్టిచ్ చేసుకుందాము. షేప్ బెల్ట్కి వచ్చేసి మనకి లైనింగ్ పీసులు 4 పీసులు ఉండాలి, అంటే ఒకవైపు 2 ఒకవైపు 2, మొత్తం 4 పీసులు కట్ చేసుకోవాలండి. మెయిన్ పీసులు వచ్చేసి 2 పీసులు ఉండాలి. చూడండి, మెయిన్ పీస్ని మధ్యలో పెట్టేసి కింది వైపున ఒక లైనింగ్ పీసు, పై వైపున ఒక లైనింగ్ పీసు, ఈ విధంగా పెట్టుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చూడండి, ఇలా కింది వైపున ఒక లైనింగ్ పీస్ ఉండాలి, మధ్యలో మెయిన్ పీస్ ఉండాలి, పై వైపున లైనింగ్ పీసు, ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఈ పై వైపున ఉన్న లైనింగ్ పీస్ని ఇలా ఓపెన్ చేసి లైనింగ్ పీస్ పైన మాత్రమే స్టిచ్ పడేలాగా వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మొత్తం కూడా ఫోల్డ్ చేసుకొని కింది వైపున ఒక స్టిచ్ వేసుకోవాలి.
ఇలా స్టిచ్ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు షేప్ బెల్ట్లు కూడా ఒకదానిపైన ఒకటి పెట్టేసుకొని మనకి ఇక్కడ ఎక్స్ట్రా కట్స్ అది లేకుండా చుట్టూ కట్ చేసుకోవాలి. ఒకసారి మనకి స్టార్టింగ్ దగ్గర ఉక్షపట్టి వైపున వచ్చేసి 3.5 ఇంచులు ఉండాలండి. ఈ చివరిన వచ్చేసి మనకు 2.5 ఇంచులు ఉండేలాగా చూసుకొని ఈ ఎక్స్ట్రా పీస్ని అంతా కూడా నీట్గా కట్ చేసుకోవాలి. చూసారా ఈ విధంగా ఉండాలి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ను వచ్చేసి మనకి మెయిన్ పీస్కి జాయిన్ చేసుకుందాము. చూడండి ఇక్కడ జాయిన్ చేసుకునేటప్పుడు ఇలా పైవైపున ఉన్న లైనింగ్ పీస్ని తీసేసి మనకి మెయిన్ పీసు లైనింగ్ పీసు రెండు కూడా ఇలా మనకి బ్లౌజ్ పీస్ పైన పెట్టేసుకొని జాయిన్ చేసుకోవాలి. ఒక లేయర్ అంటే ఈ లైనింగ్ పీస్ని తీసేసి జాయిన్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇప్పుడు వచ్చేసి ఈ బ్లౌజ్ పీస్ని అంతా కూడా లోపలికి ఫోల్డ్ చేసుకొని ఇలా మనం వదిలేసిన ఈ లేయర్ ఉంది కదా ఈ లైనింగ్ పీసు ఇది వచ్చేసి పైవైపున పెట్టేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ మనకు బ్లౌజ్ పీస్ అంతా కూడా లోపలికి వెళ్ళిపోయింది. చూసారా ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పీస్ని అంతా కూడా బయటకు తీసుకోవాలి. చూడండి ఇలా వస్తుంది మనకి. మనకి ఇక్కడ కూడా కచ్ అనేది లేకుండా నీట్గా వస్తుందండి షేప్ బెల్ట్. చూసారా ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఇంకొక పీస్కి షేప్ బెల్ట్ని జాయిన్ చేసుకుందాము. చూడండి ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఈ షేప్ బెల్ట్ కింది వైపున పెట్టేసుకోవాలి. ఇలా ఒక లైనింగ్ పీస్ మెయిన్ పీసు రెండు ఈ విధంగా, అలాగే పై వైపున వచ్చేసి మనకి బ్లౌజ్ పీసు అంటే ఒక లైనింగ్ పీస్ని కింది వైపున ఉన్న లైనింగ్ పీస్ని తీసేసి జాయిన్ చేసుకోవాలండి. చూడండి జాగ్రత్తగా ఇక్కడ వచ్చేసి మనం మెయిన్ పీస్ని మాత్రమే జాయిన్ చేస్తున్నాము. ఇంకొక లైనింగ్ పీస్ని ఈ విధంగా ఇప్పుడు ఈ బ్లౌజ్ పీస్ అంతా కూడా ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఆ పీస్ని ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. ఈ పైవైపు నుండి ఇలా మనం ముందుగా వేసుకున్న స్టిచ్ పైనే వచ్చేలాగా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు మొత్తం బ్లౌజ్ పీస్ని అంతా కూడా బయటికి తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకుందాం. చూడండి మనకు ఖర్చు అది లేకుండా ఎంత నీట్గా వచ్చేస్తుందో షేప్ బెల్ట్. చూసారా లోపల వైపున ఇలా ఉంటుంది, మనకు ఎక్కడా కూడా ఖర్చులు కనిపించకుండా. ఇప్పుడు వచ్చేసి కాజా బెల్ట్ స్టిచ్ చేసుకుందాం. కాజా బెల్ట్ స్టిచ్ చేసుకునే ముందు ఇక్కడ మనకు షేప్ బెల్ట్ అనేది ఇలా క్రాస్గా రాకుండా ఇలా స్ట్రైట్గా ఈ చిన్న పీస్ని కట్ చేసుకోవడం వల్ల మనకు కాజా బెల్ట్ నీట్గా కనిపిస్తుందండి స్టిచ్ చేసుకున్న తర్వాత. ఇప్పుడు చూడండి ఈ పీస్ వచ్చేసి మనకు బ్లౌజ్ పీసు స్టిచ్ చేసుకోవాలి కాజా బెల్ట్ కోసం. ఇది వచ్చేసి మనకు నెక్ దగ్గర మిగిలిపోతుంది కదా, బ్యాక్ నెక్ దగ్గర ఆ పీస్ని ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి. ఇది 2 ఇంచుల వెడల్పు ఉండేలాగా కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఫోల్డింగ్ పైనే 2 ఇంచుల వెడల్పు ఉండాలండి. ఇలా ఫోల్డింగ్ ఉన్న పీస్ని తీసుకోవాలి. ఇప్పుడు చూడండి ఈ విధంగా మనకు 1 ఇంచు వెడల్పు ఉండేలాగా చూసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ముందుగా వేసుకున్న స్టిచ్ పైనే రావాలి. చూడండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంకొక 1/2 ఇంచు గ్యాప్తో ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. చూడండి ఇలా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఉక్షపట్టి స్టిచ్ చేసుకుందాము. ఉక్షపట్టి స్టిచ్ చేసుకునే ముందు కూడా అదేవిధంగా ఇక్కడ షేప్ బెల్ట్కి ఇలా క్రాస్గా ఉన్నదాన్ని కట్ చేసుకోవాలి. ఇలా మనకు కొద్దిగా 1/2 ఇంచు మన క్లాత్ అనేది కట్ చేసుకుంటే మనకు నీట్గా కనిపిస్తుంది ఉక్ష బెల్ట్. చూడండి ఉక్ష బెల్ట్ కోసము మనం లైనింగ్ పీస్ని తీసుకోవాలి. ఇది వచ్చేసి ఒకటింపావు వెడల్పు ఉండేలాగా తీసుకోవాలి. చూడండి ఇక్కడ మధ్యలో వచ్చేసి చిన్న ఫోల్డింగ్ పెట్టుకోవాలండి స్టిచ్ చేసే ముందు. ఇలా చిన్న ఫోల్డింగ్ పెట్టుకొని స్టిచ్ చేసుకున్నామంటే మనకి ఉక్షపట్టి నీట్గా కనిపిస్తుంది, ఇలా లాగినట్టుగా కాకుండా నీట్గా వస్తుందండి. చూడండి ఇలా పైవైపున కూడా ఇంకొక స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు లోపల వైపుకు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇలా 1/2 ఇంచు లోపలికి ఫోల్డ్ చేసుకొని మనకు ఇది కూడా 1 ఇంచు వెడల్పు ఉండేలాగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ చిన్న ఫోల్డింగ్ అనేది మనం పెట్టుకోవడం వల్ల ఇక్కడ నీట్గా వస్తుంది మనకు ఉక్షపట్టి, ముడత రాకుండా నీట్గా వస్తుందండి మనకి. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో.
ఇప్పుడు వచ్చేసి మనకి నెక్ని ఒకసారి చెక్ చేసుకోవాలండి. మనకి ఉక్షు పట్టి వైపున ఖచ్చితంగా కొద్దిగా ఇక్కడ మనకు ఉక్షు బెల్ట్ కొద్దిగా ఎక్కువ వస్తుందండి, ఎందుకంటే మనకు ఆ క్లాత్ అనేది లోపలికి ఫోల్డ్ అవుతుంది కాబట్టి ఒక పావించు మనకు ఎక్కువ వస్తుంది. ఆ ఎక్కువ వచ్చిన పీస్ని ఇలా కట్ చేసుకున్నామంటే కరెక్ట్గా సరిపోతుంది. చూడండి, ఇలా మనం బ్లౌజ్ సైజ్ బ్లౌజ్ ఉంటే మాత్రం దాంతో ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్తో మనకి ఈ లెఫ్ట్ సైడ్ పీస్ని ఒక్కసారి చెక్ చేసుకొని కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఉంటే. చూడండి, అదేవిధంగా నెక్ కూడా రెండు కరెక్ట్గా ఉన్నాయా లేదా, మనకు షోల్డర్ జాయింట్ చేసే ముందు ఈ విధంగా ఒక్కసారి చెక్ చేసుకోవాలండి నెక్ని. అప్పుడే మనకు నెక్ అనేది రౌండ్గా నీట్గా కనిపిస్తుంది, లేదంటే మనం అలాగే జాయింట్ చేసుకున్నామంటే నెక్ నీట్గా ఉండదు. చూడండి, ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేసుకుందాము. షోల్డర్ వచ్చేసి మనకు హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలాగా చూసుకొని జాయిన్ చేసుకోవాలి. షోల్డర్ జాయిన్ చేసుకున్న తర్వాత నెక్కు వచ్చేసి నేను పైపింగ్ వేస్తున్నానండి. ఈ పైపింగ్ కోసం నాకు బార్డర్ కలరు క్లాత్ తీసుకున్నానండి. చూడండి, ఈ క్లాత్ని ఒక 1 ఇంచ్ ఉండేలాగా చూసుకొని ఒకవైపు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్ మొత్తం కూడా ఈ విధంగా 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలాగా స్టిచ్ చేసుకోవాలి. ఇది మీకు నెక్ పైపింగ్ వచ్చేసి నేను క్లియర్గా చూపించట్లేదు, ఎందుకంటే మన ఛానల్లో పైపింగ్ ఏ విధంగా వేసుకోవాలో వీడియోస్ ఉన్నాయి, చూడండి ఒకసారి. నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడండి, నెక్ రౌండ్ మొత్తం ఇలా కట్ పెట్టుకోవాలి, అప్పుడే మనకు నీట్గా రౌండ్ అనేది తిరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి ఈ పైపింగ్ థ్రెడ్ని ఈ విధంగా క్లాత్ లోపల పెట్టేసి ఇలా టైట్గా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఈ పైపింగ్ ఏ విధంగా వేసుకోవాలో నార్మల్ పాదంతో నీట్గా ఎలా వేసుకోవాలనేది మనకు ఛానల్లో ఉందండి, చూడండి ఒకసారి. ఇలా నెక్ మొత్తం కూడా నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఈ క్లాత్ వచ్చేసి మనకి క్రాస్ పీసు తక్కువగా ఉందండి, ఎక్కువ క్రాస్ ఉండాలి ఈ పీస్ వచ్చేసి, అందుకని నేను వచ్చేసి కట్స్ పెడుతున్నాను నీట్గా రౌండ్ తిరగడం కోసము. కొంచెం స్ట్రేట్ పీస్ లాగా ఉంటే మాత్రం ఈ విధంగా కట్స్ పెట్టుకుంటే మనకి నెక్ రౌండ్ల దగ్గర ఈ విధంగా నీట్గా రౌండ్ తిరుగుతుంది, లేదంటే మనకు ఆ నెక్ అనేది మొత్తం కూడా ఇలా లేసినట్టుగా వస్తుందండి. ఇలా లోపల వైపున కట్ పెట్టుకుంటే ఇలా నీట్గా వస్తుంది మనకు పై వైపున. చూడండి, ఇలా 1/2 ఇంచ్ గ్యాప్తో ఈ విధంగా నెక్ మొత్తం కూడా ఇలా స్టిచ్ చేసుకోవాలి. చూసారా మనకు ఎంత నీట్గా వచ్చిందో. ఇలా చిన్న కట్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకు నెక్ రౌండ్ అనేది నీట్గా కనిపిస్తుంది. చూడండి, ఇలా రౌండ్ తిరిగే దగ్గర మొత్తం కూడా కట్ పెట్టాను. చూడండి, ఇలా నార్మల్ పాదంతో కూడా చాలా ఈజీగా పైపింగ్ అనేది నీట్గా వేసుకోవచ్చు. చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో. చూడండి, నెక్ రౌండ్ కూడా ఎంత నీట్గా రావాలి. ఈ విధంగా మొత్తం నెక్ పైపింగ్ మొత్తం కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ని జాయిన్ చేసుకుందాము. హ్యాండ్స్ జాయిన్ చేసుకునే ముందు ఖచ్చితంగా ఇది చెక్ చేసుకోవాలండి, ఈ సైడ్స్ వచ్చేసి మనము ఇలా కరెక్ట్గా ఉన్నాయా లేదా ఒక్కసారి చెక్ చేసుకోవాలి. చూడండి, కింది వైపున కరెక్ట్గా పెట్టేసుకొని పై వైపున ఈ రెండు మనకు బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ ఏదైనా కొద్దిగా ఎక్కువ ఉన్నా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకోవడం వల్ల మనకు హ్యాండ్స్ జాయిన్ చేసుకున్న తర్వాత సైడ్ జాయిన్ చేసేటప్పుడు నీట్గా వస్తుంది, మనకు ఎక్కువ తక్కువ రాకుండా కరెక్ట్గా వస్తుందండి. ఇది మాత్రం ఖచ్చితంగా చూసుకోవాలి హ్యాండ్స్ జాయిన్ చేసుకునే ముందు. చూడండి, ఇటువైపున కూడా ఇలా చూసుకొని ఎక్స్ట్రా వచ్చిన పీస్ని కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా అంటే మామూలుగా
ఒక పావుంచి వస్తే సరిపోతుందండి, అంతకంటే ఎక్కువ రాకూడదు. చూడండి ఇలా చిన్న పీస్ని కట్ చేసుకోవడం వల్ల మనకు సైడ్ జాయింట్ చేసేటప్పుడు నీట్గా వస్తుంది, ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా ఉంటుంది. చూడండి ఇలా మనకు బ్లౌజ్ మొత్తం కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ రెడీ చేసుకుందాము. హ్యాండ్స్కి వచ్చేసి లైనింగ్ పీస్కి ఎలాంటి జాయింట్ పడట్లేదు, మనకి మెయిన్ పీస్కి వచ్చేసి జాయింట్ పడుతుంది కదా. ఈ పీసెస్ని మనం కటింగ్ వీడియోలోనే ఇలా నాలుగు పీసుల్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆ పీసుల్ని జాయింట్ చేసుకుందాం. ఇలా రెండు వైపులా పీసుల్ని జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పై వైపున ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ పీస్ని పై వైపున పెట్టేసుకొని స్టిచ్ చేస్తున్నానండి, ఎందుకంటే దీన్ని ఉల్టా తీస్తున్నాను, బార్డర్ వచ్చింది కదా, దీనికి ఎలాంటి పైపింగ్ వేయట్లేదు, బార్డర్ వచ్చేసింది కాబట్టి ఇలా పై వైపున మనం లైనింగ్ పీస్ని పెట్టేసుకొని ఒక స్టిచ్ వేసి ఉల్టా తీసేస్తున్నాను. చూడండి ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఈ లైనింగ్ పీస్ని ఇలా పైవైపు తీసుకొని ఇలా గోరుతో ఇలా రఫ్ చేసుకోవడం వల్ల మనకి నీట్గా ఫోల్డ్ అవుతుందండి. ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని పైవైపున ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇలా ఇలా ఒకసారి రఫ్ చేసుకోవడం వల్ల మనకి నీట్గా లోపలికి ఫోల్డ్ అయిపోతుంది, లైనింగ్ పీస్ అనేది మనకు బయటకు కనిపించకుండా నీట్గా ఉంటుంది. చూడండి ఇలా చివరకు ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి రెండు మెయిన్ పీసులు ఉన్నాయి కదా, ఇలా ఒకదానిపైన ఒకటి ఉండేలాగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా లోత్ తీసుకోవడం కోసము చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా ఒకదానిపైన ఒకటి వేసుకొని ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకు హ్యాండ్ లోత్ తీసుకుందాము. ఇలా కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని ఒక్కసారి సైజ్ బ్లౌజ్తో చెక్ చేసుకోవాలి పొడవు కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది. చూడండి నాకైతే కరెక్ట్గానే వచ్చింది, ఏమైనా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మెయిన్ పీసు, ఎక్స్ట్రా క్లాత్ని అంతా కూడా చుట్టూ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి లూజ్ని చెక్ చేసుకుందాము. ఇక్కడ వచ్చేసి లూజు, అలాగే చంక రౌండ్ కూడా ఒకసారి చెక్ చేసుకొని లోత్ అనేది కట్ చేసుకుందాం. ఇక్కడికి చంక లూజ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి స్టార్టింగ్ దగ్గర నుంచి 1 ఇంచ్ మార్కింగ్ చేసుకొని ఈ 1 ఇంచ్ మార్కింగ్ దగ్గర నుండి చంక లూజ్ మార్కింగ్ ఉంది కదా, దానికి మధ్యలో వచ్చేసి మనం ఒక 1/4 ఇంచ్ ఉండేలాగా చూసుకొని లోతు తీసుకోవాలి. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ మధ్యలో వచ్చేసి 1/4 ఇంచ్ మార్కింగ్ చేసుకొని ఇలా క్రాస్గా లోతు అనేది తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఈ మధ్యలో ఒక కట్ పెట్టుకొని చూడండి ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్స్ని ఓపెన్ చేసుకున్న తర్వాతే లోతు కట్ చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకున్న ప్రకారం కట్ చేసుకోవాలి. చూడండి ఇలా ఇలా లోతును కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి లూజ్ స్టిచ్తో చుట్టూ కూడా మెయిన్ పీస్ని లైనింగ్ పీస్ని జాయిన్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ను వచ్చేసి మనకి బ్లౌజ్కి జాయిన్ చేసుకుందాము. ఇది వచ్చేసి ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ని జాయిన్ చేసుకుందామండి. ముందుగా చూడండి ఇది వచ్చేసి మనకు లోతు ఫ్రంట్ వైపుకి వచ్చేలాగా చూసుకోవాలి.
ఇక్కడ చూసారా మనం లోతు తీసుకున్నాం కదా, ఆ లోతు వచ్చేసి మనకు ఫ్రంట్కి వచ్చేలాగా ఈ విధంగా చూసుకోవాలి. ఇక్కడ కట్ పెట్టుకున్నాం కదా షోల్డర్ పైన, అది వచ్చేసి కరెక్ట్గా షోల్డర్ జాయింట్ దగ్గర ఉండేలాగా చూసుకొని ఇలా కొద్ది కొద్దిగా ఇలా చూసుకుంటూ స్టార్టింగ్ దగ్గర నుండి స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా. ఇప్పుడు వచ్చేసి ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. చూడండి ఇలా నీట్గా జాయిన్ చేసుకోవాలి హ్యాండ్ని, ఎక్కడా కూడా ఫోల్డింగ్ అనేది పడకుండా ముడతలు రాకుండా చూసుకోవాలి. చూసారా మనం హ్యాండ్ జాయిన్ చేసుకునేటప్పుడు మొత్తం కూడా హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలాగా చూసుకుంటూ కరెక్ట్గా జాయిన్ చేసుకున్నామంటే మనకు ఎక్కడా కూడా ఫోల్డింగ్ అనేది రాదండి, ముడతలు రాకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి ఇటువైపు హ్యాండ్ని జాయిన్ చేసుకుందాము. ఇలా కట్టున్న వైపున మనకి షోల్డర్ పైన పెట్టేసుకొని ఇలా కరెక్ట్గా చూసుకొని జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక స్టిచ్ని వేసుకోవాలి. చూడండి ఇలా నీట్గా జాయిన్ చేసుకోవాలి. చూసారా మనకి ఎంత నీట్గా వచ్చేసిందో హ్యాండ్ అనేది ఇలా వస్తుంది. చూడండి ఫ్రంట్ వైపున కూడా ఇలా నీట్గా రావాలి మనకి. ఇప్పుడు వచ్చేసి సైడ్ జాయిన్ చేసుకుందాము. సైడ్ జాయింట్ వచ్చేసి ఇప్పుడు రెండు హ్యాండ్ని కరెక్ట్గా ఇలా పట్టుకొని మనకు కొలత బ్లౌజ్ ఉంటే కొలత బ్లౌజ్తో లూజ్ అనేది ఒక్కసారి చెక్ చేసుకోవాలి. చూడండి ఇలా కొలత బ్లౌజ్తో లూజ్ని ఈ విధంగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. అలాగే ఈ చంక రౌండ్ కూడా చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. చూడండి ఇలా కరెక్ట్గా షోల్డర్ పైన పట్టుకొని ఈ విధంగా చూసుకోవాలి చంక రౌండ్ని. హ్యాండ్ జాయింట్ దగ్గర ఈ ఖర్చు వచ్చేసి మనకు పైవైపు ఉండేలాగా ఈ విధంగా చూసుకొని ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నడుము మార్కింగ్ చేసుకుందాము. ఇక్కడ కొలత బ్లౌజ్ ఉంటే కొలత బ్లౌజ్తో ఈ విధంగా మనకు ఉక్షి పట్టి వైపు ఎంత లూజ్ ఉందనేది, నడుము పట్టి ఎంత లూజ్ ఉందనేది చూసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. చూడండి ఇలా వస్తుంది. అదేవిధంగా ఇటువైపున కూడా జాయిన్ చేసుకుందాము. చూడండి ఇటువైపు వచ్చేసి మనం ముందుగా జాయిన్ చేసుకున్న హ్యాండ్ ఉంది కదా, దానితో కొలుచుకొని చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ అటువైపు ఎంత అయితే ఖర్చు తీసుకున్నామో ఇటువైపు కూడా కరెక్ట్గా అంతే చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఒక వైపున ఎక్కువ తక్కువ తీసుకోకూడదు, రెండు వైపులా సమానంగా ఉండేలాగా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలండి. ఇలా మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా కింది వైపున పీస్ కూడా ఈ విధంగా కొలుచుకొని చూసుకున్న తర్వాత ఈ రెండు మార్కింగ్లు ఒకే దగ్గరకు వచ్చేలాగా ఇలా స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు వచ్చేసి నడుముని కొలుచుకొని చూద్దాము. చూడండి ఇలా నడుము దగ్గర కరెక్ట్గా పట్టుకొని కొద్ది కొద్దిగా చూసుకోవాలి, ఒకేసారి చూడకూడదు. చూడండి ఇలా కొద్ది కొద్దిగా పట్టుకుంటూ చూసుకోవాలి.
చూడండి, ఇలా కరెక్ట్గా వచ్చేసింది కదా. ఇప్పుడు వచ్చేసి మనకు ఈ స్టిచ్ పక్కనే ఇంకొక పావించు గ్యాప్తో రెండు స్టిచ్లు వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనకు సైడ్ పోగులు అవి పోకుండా మనకు లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుందాము. ఇది ఓవర్లాక్ లేకపోతే ఈ విధంగా స్టిచ్ చేసుకున్నారంటే నీట్గా ఉంటుందండి. చూడండి, నా దగ్గర అయితే ఓవర్లాక్ లేదు, నేనైతే ప్రతి బ్లౌజ్ ఇదే విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాను. మనకు చూడడానికి బ్లౌజ్ కూడా చాలా నీట్గా కనిపిస్తుందండి, లోపల వైపున ఖర్చులు అవి లేకుండా నీట్గా ఉంటుంది. చూడండి, ఇలా ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవడం వల్ల మనకు ఓవర్లాక్ లేకపోయినా కూడా నీట్గా ఉంటుంది. చూడండి, ఇలా స్టిచ్ చేస్తాను. అలాగే ఇటువైపున కూడా మనం పావించు గ్యాప్తో రెండు స్టిచ్లు వేసుకొని సైడ్కి వచ్చేసి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుందాం. చూడండి, మనకు బ్లౌజ్ స్టిచ్చింగ్ మొత్తం కూడా అయిపోయింది. చూసారా, లోపల వైపున ఫినిషింగ్ అనేది ఈ విధంగా ఉంటుంది. మనకు ఎక్కడ కూడా ఖర్చులు అనేవి కనిపించకుండా ఇలా నీట్ ఫినిషింగ్తో స్టిచ్ చేసుకున్నామంటే లోపల కానీ బయట కానీ మనకు చూడడానికి బ్లౌజ్ అనేది నీట్గా కనిపిస్తుంది. అంతేనండి, బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే మొత్తం కూడా అయిపోయింది. ఇది వచ్చేసి మనకి చాలా పెద్ద సైజ్ కదా, మనకి ఏ సైజ్ అయినా సరే, పెద్ద సైజ్ అయినా చిన్న సైజ్ అయినా ఇలా కరెక్ట్గా కొలతలతో కట్ చేసి ఇలా నీట్గా స్టిచ్ చేసుకున్నామంటే ఫిట్టింగ్ కానీ ఫినిషింగ్ కానీ చాలా బాగుంటుంది. చూడండి, మనకి ఫిట్టింగ్తో పాటు ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉండాలి. చూసారా, ఈ విధంగా నీట్గా ఉండాలి బ్లౌజ్ మొత్తం కూడా. ఇంతేనండి ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.